కూతురుపై కేసులతో కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్లారన్నారు బీజేపీ నేత కొండా విశ్వేశ్వరరెడ్డి గవర్నర్ విషయంలో కేసీఆర్ పొరపాట్లు చేశారని ఆరోపించారు తనను తాను రాజుగా ఊహించుకుంటున్న కేసీఆర్ గవర్నర్ తో యుద్ధం చేస్తున్నారన్నారు బీజేపీకి వస్తున్న ఆదరణ చూసి కేసీఆర్ ఓర్వలేకపోతున్నారంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డితో రజనీకాంత్ ఫేస్ టు ఫేస్ కోల్ బెడ్రూమ్ లో ఇల్ల అంశం మీద ఈ రోజు నిజామాబాద్ లో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది ఈ ఆందోళనలో చివేళ్ల మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నేత విశ్వేశ్వరరెడ్డి గారు పాల్గొన్నారు మాట్లాడదాం సార్ దేశవ్యాప్తంగా లక్షల్లో ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్తున్నాయి గణాంకాలు తెలంగాణకు వచ్చేసరికి చాలా తక్కువ మోతాదులో ఆ సంఖ్య కనిపిస్తుంది ఏంటి రీజన్ ఏంటి మన బ్యాడ్ లక్ తెలంగాణ బ్యాడ్ లక్కే కల్వకుంట్ల కుటుంబము చూస్తున్నాం పేద రాష్ట్రము ఉత్తరప్రదేశ్ చాలా పేద రాష్ట్రం పెద్ద రాష్ట్రం అక్కడ 43 లక్షలు కట్టగలుగుతే 5 ఏళ్లలో ఈయన 8 ఏళ్లలో 40 కాదు 4 కాదు 4 లక్షలు కాదు 40 వేలు కూడా కట్టలేదు కట్టినా కూడా ఇస్తలేడు ఎందుకు ఇస్తలేడు పేదోళ్లతోటి ఆడుకుంటున్నారు ఊరిస్తున్నాడు ఇగో ఇగిస్తా ఆగిస్తా అని ఊరిస్తున్నాడు కానీ ఈ ఇప్పటి వరకు అయితే ఒకటి కూడా ఇయ్యలేదు నిజామాబాద్లో ఇచ్చినవి కూలిపోతున్నాయి ఆ క్వాలిటీ ఏదో షిండ్లర్ లిఫ్ట్లు పెడతా ఇది పెడతా అది పెడతా అని కథలు సినిమాలు చూపెట్టిండు కానీ ఆ ఉన్నవాటి పరిస్థితి చూస్తున్నాం ఎట్లనో తంతే ప్లాస్టర్ ఊడుస్తున్నది ఆ బేసిన్లు అసలు పనిచేస్తలేవు నల్లాలు ఇస్తే నల్లాలు నీళ్ళు రావు ఎలక్ట్రికల్ కంప్లీట్ కాలేదు సరే ఏదైతేనా ఇవాళ రేపు పిరమైనాయని ఆ 5 లక్షల ఇల్లు 6 లక్షల ఇల్లు ఇస్తామంటే అది పక్కకు పెట్టుకున్నాడు ఎవరికి ఇస్తారు ఆయన సొంత కార్యకర్తలకు ఇస్తారా అందుకే ప్రజలు తిరుగుబాటు పడ్డారు దానికి బీజేపీ పార్టీ మద్దతు ఇస్తుంది మద్దతు ఇచ్చుడే కాదు మేమే ముందుండి ఈ ఉద్యమం తీరు నడిపిస్తాము ఈ కనీసము నిజామాబాద్ ఉన్న ఇండ్లు ఏవైతే కంప్లీట్ అయినాయో అవి ఇమీడియట్లీ ఇవ్వాలి ఇమీడియట్లీ నెలలు ఇవ్వాలి లేకుంటే మేమే అప్లికేషన్ పెట్టినాము అవి అప్లికేషన్లో లాటరీ సిస్టంలో ఏదో సిస్టమ్ పెట్టి మేమే అలాట్ చేస్తాము అప్పుడు మమ్మల్ని వెక్కేచ్చేయని మేము ధమ్కి ఇస్తున్నాము చాలా రోజులుగా గవర్నర్కి ప్రభుత్వానికి మధ్య వార నడుస్తుంది నేరుగా ఈరోజు సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది ఆ పంచాయతీ ఎట్లా చూస్తారు సార్ దీన్ని ఈయనకు ఒక రాజ్యాంగం మీదే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీదే ఈయనకు గౌరవం లేదు ఆయన కొత్త రాజ్యాంగం రాస్తాడంట ఆయన గవర్నర్ అనే సంస్థను తీసేస్తాడంట ఆయన రోజు సిద్ధాంతం లేనోడికి రోజు ఒకటి మాట్లాడవచ్చు తెల్లవారుజాము అంటే రాత్రి ఒకటి మాట్లాడవచ్చు మళ్ళీ తీసి అంబేద్కర్ గారికి దండం పెట్టి సెక్రటేరియట్కి అదే పేరు పెడతాడంట అయితే ఈయనకు అవకాశం ఉన్నప్పుడు అవకాశం బట్టి ఎట్లా మాట్లాడినో అట్లా మాట్లాడగలుగుతారు అది వేరే పార్టీలు ప్రత్యేకంగా బీజేపీ అట్లా మాట్లాడ ఓ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నది అయితే గవర్నర్ అనే సంస్థకు ఓ రెస్పెక్ట్ ఉంటుంది దాన్ని గుర్తించి గవర్నర్తో ఎట్లా ప్రవర్తించాలి గవర్నర్తో ఎట్లా పని చేపించుకోవాలి ఉంటాయి ఎందుకు ఆయన ఒక్కడేనా ఆపోజిషన్లో ఆయన కంటే ఎక్కువ మమతా బెనర్జీకి ఉన్నది బీజేపీ మీద కోపము స్టాలిన్కి ఉన్నది కానీ వాళ్ళ గవర్నర్ని ఎట్లా గౌరవించారు వాళ్ళతో ఎట్లా పని చేపించుకుంటారో అది కొంచెం నేర్చుకోవాలి అయితే దేశకి నేత అని అందరు అన్ని రాష్ట్రాల సీఎంలమే కలిసిండు అదే సీఎం స్టాలిన్ ఇంకా మమతా వీళ్ళందరూ ఏమంటుండ్రు కాంగ్రెస్ తోటి కలిసి అయితేనే బీజేపీని అడ్డుకోగలుగుతాము అండ్ ఈయన ఆయన తీసేసిండ్రు ఈయనని ఎవరూ నమ్ముతలేరు అటు శరద్ పవార్ గారు నమ్ముతలేరు ఇటు మమతా బెనర్జీ నమ్ముతలేరు అటు నితీష్ కుమార్ మమతా ఎవ్వరు కూడా నమ్ముతలేరు ఐసోలేట్ అయిపోయిండు బిడ్డే మీద కేసెస్ ఉన్నాయి రేపు కొడుకు మీద కేసెస్ వస్తాయి ఆయన మీద అందుకే ఫ్రస్ట్రేషన్లా ఆయన సాధారణంగా ఆయన తెలివిగలడు అట్లా ఇట్లా తప్పులు చేయడు ఈ నడుమ బాగా తప్పులు చేస్తున్నాడు ఈ ఫ్రస్ట్రేషన్ తోటి ప్రజలు మాకు మంచి స్పందన ఇస్తున్నారు అండ్ వింటున్నారు ఎందుకంటే డబుల్ బెడ్రూమ్ ఒక అంశం ఎన్నో ఉన్నాయి అనేక ఉన్నాయి రైతుల సమస్యలు ఉన్నాయి తర్వాత విద్యార్థులై ఉద్యోగులై నిరుద్యోగులై ఎన్నో సమస్యలు ఉన్నాయి తప్పనిసరిగా మేము ప్రజలు ఎన్నుకుండి పనిచేస్తుంటాం మొత్తం మీద ప్రజలు బీజేపీ ఆదరణ నేపథ్యంలోనే గవర్నర్ కేసీఆర్ ఫ్రస్ట్రేషన్ ఉన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు రానున్నటువంటి రోజుల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది ఇది దీన్ని దృష్టిలో పెట్టుకునే కేసీఆర్ చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అందుకే గవర్నర్ మీద యుద్ధాన్ని ప్రకటించారు గవర్నర్ రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి ఉన్నటువంటి గవర్నర్ మీద సుప్రీంకోర్టుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీన్ని ప్రజలు కూడా అసహించుకున్నటువంటి విషయాన్ని విశ్వమీరెడ్డి చెప్తున్నారు కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్ 6 నిజామాబాద్.